హార్దిక్ పాండ్యా మరోసారి వార్తల్లో నిలిచాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా జట్టును ముందుకు నడిపించాడు. ఈసారి ఐపీఎల్ కారణంగా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అతని భార్య వార్తల్లో నిలిచారు. లైఫ్ పార్ట్నర్తో క్రికెట్కి మధ్య రిలేషన్షిప్ దెబ్బతిన్నదనే పుకార్లు షికారు చేస్తున్నాయి. హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ రిలేషన్షిప్పై రూమర్స్ వచ్చాయి. నిజానికి ఇటీవల హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్స్టాగ్రామ్ నుండి తన భర్త పేరును తొలగించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటన జరిగినప్పటి నుండి వాళ్ళిద్దరూ విడిపోతున్నారనే పుకార్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హార్దిక్ పాండ్యా వైవాహిక జీవితంపై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఈ జంట ఇంకా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. హార్దిక్ పాండ్యా నటాషా వివాహం జరిగి 4 సంవత్సరాలు పూర్తయింది. హార్దిక్ పాండ్యా మే 2020లో నటాషాను వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే హార్దిక్ నటాషా తల్లిదండ్రులు కూడా అయ్యారు. గత సంవత్సరం 2023లో నటాషా ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఇప్పుడు హార్దిక్ ఆరాధ్య కుటుంబం తరచుగా సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తుంది. అయితే వీటన్నిటి మధ్య హార్దిక్ నటాషాల రిలేషన్షిప్లో చీలిక ఉందని పుకార్లు కూడా వస్తున్నాయి. మరి వాటిలో నిజం ఎంత ఉందో వేచి చూడాలి. మార్చి 4న హార్దిక్ భార్య నటాషా పుట్టినరోజు కావడంతో వీరి రిలేషన్షిప్ విషయం కూడా ప్రజల దృష్టికి వచ్చింది. అయితే తన భార్య పుట్టినరోజు సందర్భంగా కూడా హార్దిక్ ఎలాంటి పోస్టు చేయలేదు. దీని తర్వాత కూడా అభిమానులకు వారి సంబంధంపై చాలా సందేహాలు ఉన్నాయి. అయినప్పటికీ నటాషా తన ఇన్స్టాగ్రామ్ నుండి తన భర్తతో ఉన్న ఫోటోలను ఇప్పటికీ తొలగించలేదు. ముంబైలో జరిగిన పార్టీ సందర్భంగా హార్దిక్ పాండ్యా నటాషా ప్రేమకథ మొదలైంది. ఇక్కడే ఇద్దరూ మొదటిసారి కలుసుకుని స్నేహితులయ్యారు. దీని తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు. హార్దిక్ నటాషా కలిసి కొన్ని నెలలు గడిపారు. వారి స్నేహం ప్రేమగా మారింది. దాని తర్వాత ఇద్దరూ కొంతకాలం డేటింగ్ కొనసాగించారు. ఇద్దరూ తమ బంధాన్ని దాచిపెట్టారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్యా నటాషా 2020లో వివాహం చేసుకోవడం ద్వారా తమ ప్రేమను బహిరంగపరిచారు. ఇప్పుడు ఇద్దరూ ముంబైలో ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా వారి సంబంధం గురించి చాలా హెడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీరి రిలేషన్షిప్లో చీలిక వచ్చిందనే పుకార్లు కూడా ఊపందుకున్నాయి. అయితే సమయం వచ్చినప్పుడు మాత్రమే వారి నిజాలు బయటకు వస్తాయి.